హే గాయ్స్, వెల్కమ్ టు నీహా వ్లాగ్స్. గాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఆల్సో సపోర్టింగ్ మీ అలాట్. గాయస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గాయస్, ఈరోజు మనం మరి ఒక కొత్త ఎపిసోడ్తో దాని గురించి డీటెయిల్గా మాట్లాడడానికి మనం ఈరోజు వచ్చేసి డిస్కస్ చేస్తున్నాము. సో ఈరోజు వీడియోలో ఏం జరిగింది అంటే, గ్రాసరీ కోసం టాస్క్ అనేది పెట్టినప్పుడు మన చీఫ్లు రెండు ఉన్నారు కదా, నిఖిల్ అండ్ అభయ్. సో వీళ్ళ ఇద్దరి టీంలో నుంచి ఇట్లా ఫుడ్ కోసం మనకు కాంపిటీషన్ జరిగినప్పుడు బెలూన్స్ ఫుల్గా వాళ్ళు వేర్ చేసేసాక రెండు స్టిక్స్ ఇస్తారు, ఆ స్టిక్స్తో కొట్టుకున్నప్పుడు, అది యాక్చువల్లీ మనం నిన్న చూసాం ఆ ఎపిసోడు, దాంట్లో ఆ బెలూన్స్ అన్నీ ఇదైపోయినప్పుడు దాని సంచాలక్ మనకు సోనీ గారు ఉన్నారు దానికి సంచాలక్గా. సో సోనీ వచ్చేసి సంచాలక్గా ఉన్నప్పుడు ఆ బెలూన్స్ అన్నీ కొట్టగానే ఫస్ట్ నిఖిల్ది ఇరిగిపోయిందనమాట. ఇరిగిపోగానే సంచాలక్ ఏం చెప్పారంటే, ఇది స్టార్ట్ అవ్వగానే ఇరిగిపోయింది కాబట్టి అనే లోపల అబ్బాయి వెంటనే బ్యాక్ స్టెప్ వేసేసి కొట్టడానికి అన్నట్టు అబ్బాయి అంటే దానిలోంచి ఆ స్క్వైర్లోంచి బయటికి రాకూడదు, కానీ అబ్బాయి బయటకు వచ్చేసాడు, వచ్చేసి లోపలికి రాలేదు. సంచాలక్ చెప్తున్నా కూడా వినలేదు, వినకుండా అతను బయట ఉండే బెలూన్స్ అన్ని పగల కొడుతున్నాడు, నిఖిల్ లోపలే ఉన్నాడు. సో నాకు ఇక్కడ జరిగిన టాస్క్లో నిఖిల్ ఏదైతే సోనియా తీసుకున్న సంచాలక్ డెసిషన్ ఈజ్ వెరీ నైస్ అనిపించింది నాకైతే. ఇక్కడ కొట్టంగానే ఇంకా వీళ్ళు పక్కన మన యష్మి పాప స్టార్ట్ చేసిందనమాట. అబ్బా గైస్, అసలు ఆమె ఏంటి, అసలు ఆమె గెలిచినప్పుడు అవతల టీం వాళ్ళు మాట్లాడాకే ఛాన్స్ ఇవ్వదు, ఇక్కడ మాత్రం వీళ్ళ టీం వాళ్ళు గెలవంగానే ఆపోజిట్ టీము లిటర్లీ 24/7 వాళ్ళతో, మీరు ఒక బాడీ మీద ఒక బెలూన్ ఉంది దాన్ని ఎందుకు కన్సిడర్ చేయరు అని చెప్పేసి ఆడవడము ఆరవడము, ఆ నిఖిల్తో గట్టి గట్టిగా ఆరవడము ఎందుకు అంత చేసిందో అది తెలియదు, ఎందుకంటే మన కళ్ళకు కనిపిస్తుంది కదా. సో మొత్తం ఎన్ని బెలూన్స్ పగలకుండా ఉన్నాయో కౌంట్ వేసి ఎవరైతే హైయెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. సో అలా చూసుకున్నా కూడా నిఖిల్ టీం విన్ అయ్యింది. సో అయినా కూడా మన సోనీ యష్మి ఏం చేస్తుందంటే, అసలు సోనీ ఒక చెత్తలో సంచాలకు ఒక స్టూపిడ్ ఇంక ఏమేమో తిట్టేస్తుంది, సంచాలక్ని నువ్వు ఒక వేస్ట్ అది ఇదని నువ్వు ఒక కుట్ర చేసావు అట్లా ఇట్లా అని చెప్పి ఆమె ఏమీ పట్టించుకోలే. సోనీ నువ్వేమన్నా అనుకో, నీ ఇష్టము మాకేం సంబంధం లేదని చెప్పేసి సోనీ అసలు దాన్ని పిచ్చి లైట్ తీసుకొని ఆ పాటికి ఆమె సోఫాలో కూర్చుంది. తర్వాత ఇది ఇలా కాన్వర్జేషన్ జరిగి ఫైనల్గా నిఖిల్ టీమ్ అనేది విన్ అయ్యింది, శక్తి టీమ్ విన్ ఫర్ గ్రాసరీ. సో ఇక్కడ విన్ అవ్వగానే ఫస్ట్ బిగ్ బాస్ అందరినీ కలిపి రూమ్లో కూర్చోబెట్టి ఇప్పుడు మనకు గెలిచినటువంటి శక్తి టీంకి వచ్చేసి సూపర్ మార్కెట్ ఇచ్చాడనమాట, అంటే నువ్వు ఏమన్నా కొనుక్కోవచ్చు అని అనేసి సూపర్ టీంకి మన బిగ్ బాస్ ఇచ్చారు. నెక్స్ట్ మన అభయ్ టీంకి వచ్చేసి మామూలు గ్రాసరీ షాప్ ఒకటే ఇచ్చారు, పాపం వాళ్ళ అన్నం తినకుండా ఉంటారు గైస్, సో ఇవ్వాలి కదా ఏదో ఒకటి అన్నట్టు బిగ్ బాస్ ఇచ్చాడు. సో ఇంకా అది స్టార్ట్ అయిందనమాట. అది ఫస్ట్ బజర్, సెకండ్ బజర్, థర్డ్ బజర్కి అప్పుడు వచ్చేయాలి. ఫస్ట్ అయితే మన నిఖిల్ని పంపించాడు, నిఖిల్ని పంపించి నిఖిల్ గ్రాసరీ అంతా కూడా బాగా ఫాస్ట్గా తీసుకున్నాడు, పొటాటోస్ ఆనియన్స్ చికెన్ మటన్ కూల్ డ్రింక్స్ అన్నీ అయితే మనోడు తీసుకున్నాడు. మన అవి సెకండ్ చీఫ్ దాంట్లో వచ్చేసి నార్మల్ గ్రాసరీ అన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళు అన్నీ తీసుకొని వచ్చేసారు. మళ్ళీ బిగ్ బాస్ అక్కడ ఏం చెప్పాడంటే, మీ గ్రాసరీని మీ రూముల్లో జాగ్రత్తగా ఉంచుకోండి అంటే కొట్టేయమని చెప్పాడు గైస్. అంటే అక్కడ కూడా స్టార్ట్ చేసేసాడు బిగ్ బాస్, దాన్ని ఎవరు అర్థం చేసుకొని కొట్టేస్తారు అనేది మనం చూడాలి, ఇంకా అది రాలేదు. అలా మామూలుగా ఇలా జరిగిపోయింది, ఈ కాన్వర్జేషన్ అంతా అయిపోయింది. తర్వాత కొంచెంసేపటి తర్వాత బిగ్ బాస్ ఏం చేశారంటే, ఒక ప్రభావతి 2.0 అని చెప్పేసి ఒక హెన్ని తీసుకొని వచ్చి ఒక గేమ్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి బుట్టలు ఇచ్చారు, బుట్టలు ఇచ్చేసి ఆ ప్రభావతి ఎంతకి ప్రభావతి ఎవరో తెలుసా గైస్, ఆ వాయిస్ ఎవరిదో తెలుసా, మన మత్తు వదలరా సినిమా హీరోయిన్ జాతిరత్నాల హీరోయిన్ వాయిస్ అది. సో అది కూడా ఆమె చాలా క్యూట్గా మాట్లాడింది అనమాట, ఏమని నాకు భద్రత లేదు, నాకెవరైతే నన్ను భద్రంగా చూసుకుంటారో వాళ్ళకి స్పెషల్ నా సైడ్ నుంచి స్పెషల్ వస్తుంది అని చెప్పి చెప్పిందనమాట. ఇంకా అంతే, మన ఈ గేమ్లో మహామహులు ఎవరంటే
నబీల్ గారు అండ్ మన పృథ్వీ గారు స్టార్ట్ చేసేసారు ఫస్ట్. వాళ్ళిద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అంటే ఫైట్ ఫైటింగ్ వస్తున్నారు. సరే ఆ గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మన విష్ణుప్రియ మాత్రం జాగ్రత్తగా కూర్చొని అన్ని ఎగ్స్ పట్టుకొని, అబ్బా అసలు సోనియా నెత్తికిందేశారు. ఆ ప్రేరణ గైస్, అసలు ఆ ప్రేరణ గురించి చెప్పాలంటే ఇంక అసలు ఆమె వల్లే కాదు, ఆమెది కూడా స్టార్ట్ చేశారు. ప్రేరణ కూడా న్యూసెన్స్ అనేది ప్రేరణ స్టార్ట్ చేసింది. సో అందరు ఎగ్స్ అన్నీ వాళ్ళు స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. ఈ దీంట్లో ఇక్కడ ఏం జరిగిందంటే, నిఖిల్ అంటే ఇంటెన్షనల్గా కాదు, ఏదైనా సరే మణికంఠాని ఇలా తీసి వేసేసాడు పక్కకి. అలా వేసినప్పుడు అతను అలాగే కింద పడిపోయాడు గైస్. అసలు నిజంగా చాలా ఎందుకు అంత సరే ఉంటుంది ఆ గేమ్ గెలవాలని, కానీ అలా ఎలా అంటే పక్కన కూడా చూసుకోలేదు ఆ నిఖిల్. కనీసం మళ్ళీ రిటర్న్ వచ్చి పడిపోయాడే, అలాగే పడిపోయి ఉన్నాడు. తను మెడికల్ రూమ్కి కూడా బిగ్ బాస్ పిలుచుకొని తీసుకెళ్ళాడు, అలాగే పడిపోయినా కూడా వీళ్ళ గేమ్ పట్టి వీళ్ళు అరుచుకుంటానే ఉన్నారు. ఆ సోనియా అంతే, ఒక మనిషికి ఏదో దెబ్బ తగిలింది పడిపోయాడు వెళ్దాము అన్న కన్సర్నే లేదు, గేమ్ అరవడం ఇదే చేస్తూ ఉన్నారు వాళ్ళు. నాకైతే అసలు భలే బాధ వేసింది నాగమణికంట. సరే మా నాగమణికంటని మెడికల్ రూమ్కి తీసుకొని వెళ్ళారు. దాంట్లో వాళ్ళ చీఫ్ వచ్చేసి నువ్వు అలా అడ్డం కాదు ఇలా అడ్డం కాదు అని చెప్పేసి మణికంఠ అనడం, కానీ మణికంఠ ఒక దగ్గరికి వెళ్ళి కొంచెం ఏడవడం జరిగింది. మళ్ళీ అభయ వెళ్ళి మణికంఠని కంట్రోల్ చేసి తీసుకొని వచ్చాడు. సో మణికంఠ పాపం ప్లేయింగ్ వెరీ వెల్ గైస్, వెరీ వెల్. అసలు ఇప్పటి వరకు బిగ్ బాస్లో నాకు తెలిసి జెన్యున్గా క్లియర్ క్లిస్టర్గా ఆడుతున్నది నాగమణికంఠ అని చెప్పేసి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమనిపించింది అనేది నాకు మెసేజ్ చేయండి. సో నాగమణికంఠ వచ్చేసి పాపం క్రై చేస్తూ ఉంటే అందరూ మళ్ళీ క్లియర్ అయిపోయాడు, మళ్ళీ స్ట్రాంగ్గా వచ్చాడనమాట. వచ్చిన తర్వాత అసలు దీనికన్నా కాన్వర్సేషన్ ముందర ఏం జరిగిందంటే, గ్రాసరీ వీళ్ళు ఓడిపోయారు అనగానే ప్రేరణ కిచెన్లో దోశలు వేస్తూ ఉంది. విష్ణుప్రియ దగ్గర వచ్చేసి ఆ విష్ణుప్రియ నిలబడుకుంది దోశలు తిందాము అని అనేసి. ప్రేరణ వచ్చేసి అది ఇవ్వడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే అక్కడ ఎవరి పనులు వాళ్లే చేసుకుంటున్నారు, అభయ టీంలో వాళ్ళు వాళ్లే చేసుకుంటున్నారు, నిఖిల్ టీం వాళ్ళు నిఖిల్ వాళ్ళే చేసుకున్నారు. సో అందుకని చెప్పేసి ఎవరు ఫుడ్ వాళ్ళు చేసుకుంటుంటే ఈ ప్రేరణ ఇలా అని కొంచెం సీరియస్గా మన విష్ణుప్రియకి ఫుడ్ ఇచ్చేసింది అనమాట. ఇవ్వగానే విష్ణుప్రియ కొంచెం చాలా అప్సెట్ అయ్యి చాలా బాధపడింది. ఏం ఫుడ్ ఎవరికైనా ఒకటే కదా అన్నప్పుడు నాకు అయ్యో పాపం విష్ణు అన్నట్లు అనిపించింది. సో అదొకటి జరిగింది. ప్రేరణ అబ్బా అసలు నిజంగా అమ్మాయి ఓరే గిరే మణికంఠ ఏంటండి అసలు ఆ మాటలేంటి, అమ్మాయికి అసలు ఏం మేనర్స్ లేదా, ఏం కొంచెం కూడా ఏం అనిపించట్లేదా, అంటే పబ్లిక్లో ఇంత పెద్ద టీవీలో నేను మాట్లాడుతున్నాను, నేను ఎవరికి ఏం చెప్తున్నాను, అది ఎవరైనా కానివ్వండి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, పోరా పో అలా అని మాట్లాడింది నాగమణికంఠకి. మణికంఠ కరెక్ట్గా నిలబడుకున్నాడు, కరెక్ట్గా చెప్పాడు ప్రేరణ రాంగ్ చేసింది, నువ్వు అలా ఇవ్వడం తప్పు, నువ్వు ఫుడ్ అలా ఇవ్వకూడదు, ప్రశాంతంగా ఇవ్వాలి, నువ్వు ఎందుకు అలా చేసావు అదొక్కటే మిస్టేక్ అని చెప్పి అతను ఇంత చిన్న సెన్సిటివ్ విషయం పెద్ద చేయొద్దు అంటుంటానే మళ్ళీ వచ్చి నువ్వు రప్చర్ చేసావు అది ఇది అని చెప్పేసి మన నాగమణికంఠ మీద నాగమణికంఠ కామ్గున్నాడు. వచ్చి ప్రేరణనే మాట్లాడింది. సో తప్పుని తప్పనే చెప్తానని చెప్పి మణికంఠ గట్టిగా మాట్లాడాడు. సో నాకు తెలిసి ఈ వీక్ మణికంఠ సూపర్గా ఆడుతున్నాడు గైస్, ఓట్ ఫర్ మణికంఠ. సో ఇన్ని ఈ వీక్కి మాత్రం. సో ఇక్కడ ఇంకా బిగ్ బాస్లో వీళ్ళు సూపర్గా ఉన్నారు. మనకు ప్రీవియస్ అభిజిత్ ఎట్లాగా, రాహుల్ సిప్లి గాని అలా అనిపించే అంత అయితే ఎవరు ఆడట్లేదు గైస్ సీరియస్లీ. నిఖిల్ అయితే అసలు లేదు, యాజ్ అ చీఫ్గా కొంచెం అతను డ్రాబ్యాక్ అనే చెప్పాలి, ఎందుకంటే ఆ సోనియాతో కొంచెం ఫ్రెండ్షిప్ అది ఇదని తను కొంచెం డల్ అయ్యాడు. వచ్చినప్పుడు చూపించినంత అగ్రెసివ్ నిఖిల్ ఇప్పుడు అసలు లేనే లేడు. సీత కూడా అదే ఫీల్ అయింది, ఏంది నిఖిల్ అలా ఉన్నాడు ఇలా ఎందుకు అయిపోయాడు అని అనేసి. ఆ సోనీ కొంచెం లైట్గా గేమ్ అయితే స్టార్ట్ చేసింది. మన పృథ్వీ అయితే యాస్టీస్ అలాగే తన అగ్రెసివ్ అయితే అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక టాస్క్ కూడా జరిగింది అన్నమాట. ఆ టాస్క్ ఏంటి అని అంటే, వాళ్ళకి కొన్ని ఎన్నైతే ఎగ్స్ వాళ్ళు చేసుకున్నారో కొన్ని హోల్స్ ఉంటాయి, వాటిల్లో ఈ ఎగ్స్ ఏవైతే బాల్స్ ఉంటాయో అవి పడిపోతా ఉంటే -30 అంటే వాళ్ళ ఎగ్స్ నుంచి 30 కట్ అయిపోతాయి, +50లో బాల్ పడితే 50 అనేది ఆడైతాయి. ఇలాగా గేమ్ అనేది ఒకటి కూడా జరిగింది గైస్. ఈ గేమ్లో కాంతారా టీం విన్ అయింది. సో దీనిలో ఇక్కడ ప్లే చేసింది ఎవరంటే నైనిక,
శక్తి టీంలో నైనిక ఆడింది, అండ్ మన అబ్బాయి టీంలో వచ్చేసి వాడే ఆడాడు, అబ్బాయే ఆడాడు. కానీ అబ్బాయి అనేది విన్ అయ్యాడు, నైనిక ఓడిపోయింది. ఇంకా టాస్క్ జరుగుతూనే ఉంది. సో రేపు ఏంటి, రేపు డిస్కషన్ ఎపిసోడ్ ఏంటి, ఏం జరిగింది అనేది మనం డిస్కస్ చేద్దాం గైస్. ఇప్పుడు వరకు అయితే నాగమణి కంట చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడుతున్నాడు, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడట్లేదు. తన వాయిస్ కరెక్ట్గా ఇస్తున్నాడు. గేమ్ చాలా తన శక్తికి మించి గేమ్ ఆడుతున్నాడు, అది మాత్రం రియల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.